నమస్కారం అండి, భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అగ్నేశ్ మిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. అయితే ఈ వీడియో మొదలుపెట్టే ముందు మనం ప్రతిరోజు కూడా నేను ఈ యొక్క తాంత్రిక వస్తువుల గురించి మీకు చెప్తూనే ఉన్నాను కదా, అంటే జనధన ఆకర్షణ కిట్ కావచ్చు, పిల్లి మాయ, సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము, గురుగింజల మాల, ఒక్క గణపతి. అలాగే నేను మొన్నటి నుంచి కూడా చాలామందికి వ్యక్తిగతంగా రుద్రాక్ష మాలలు కావచ్చు, ఆ రుద్రాక్ష మాలలు కూడా మన సంస్థ నుంచి అందించడానికి కారణం ఏంటంటే, మనం ఆ వీడియోలు మన దగ్గరికి వచ్చిన ప్రేక్షకులు ఎంతోమందికి మనం సజెస్ట్ ఇచ్చినప్పుడు బయట వేలకు వేల రూపాయలు ఒక ఏకముఖి రుద్రాక్ష మన దగ్గర చూడండి సర్టిఫికేట్ తోటి 1500 రూపీస్కి ఇక్కడ లభిస్తుంటే, ఇదే రుద్రాక్ష ఏకముఖి రుద్రాక్ష వచ్చేసి బయట 5000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నప్పుడు మన నెగిటివ్ కామెంటర్స్కి అప్పుడు అర్థం కాదు వాళ్ళకి. మనం ఈ రేట్లో ఇచ్చినప్పుడు కూడా పూజ విధానం మొత్తం వాళ్ళ పేరు మీద చేసి ఇచ్చినా కానీ చాలామంది నెగిటివ్ అనిపిస్తుంటుంది, వీళ్ళు వ్యాపారాన్ని పెట్టాడని చెప్పి. మన ఫౌండేషన్ తరఫు నుంచి మన ప్రేక్షకులకి లాభం కలగాలి అని చెప్పి మనం వస్తువులు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. అది నేను ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాను, బయట 100 రూపాయలు ఉంటే మన దగ్గర 40 మాత్రమే ఉంటుంది, 101% అగ్నేశ మిత్ర అది రాసిగలుగుతాడు. అది రత్నాలు కావచ్చు, రుద్రాక్ష కావచ్చు, లేదంటే వేరే వేరే తాంత్రిక వస్తువులు కావచ్చు, 100% కూడా అది అతి తక్కువ ధరలో ప్రతి ఒక్కళ్ళని కూడా అదృష్టవంతులుగా మార్చే శక్తి వాటికి ఉందని చెప్పి మనం నమ్మాము. వాటి గురించి గ్రంథాలలో ఎన్నో గ్రంథాలలో మీకు కావాలనుకుంటే నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చూపిస్తాను. ఆ గ్రంథాలలో ప్రస్తావన చూసే వాటి గురించి తప్పకుండా లాభాన్ని మనం ప్రతి ఒక్కళ్ళకి అందియాలి, ఎందుకంటే ఇప్పటివరకు చాలామందికి అందుబాటులో లేదు కాబట్టి ఆ వస్తువులు మనం తీసుకుని వచ్చాం. సో ఆ తాంత్రిక వస్తువులు కూడా ఇవాళ నుంచి ఏంటంటే ప్రతిరోజు కూడా ఆ తాంత్రిక వస్తువులు మొన్నటి నుంచి కూడా మెయిన్ ఏంటంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం, జనధన ఆకర్షణ కిట్, పిల్లిమాయ, ఈ మూడు వస్తువులు ఉంటే మీ ఇంట్లో చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ మూడు వస్తువులు కూడా కలిపినప్పుడు కొంచెం కాస్ట్లీగా అవుతుందని చెప్పి చాలామంది మన ప్రేక్షకులు మనల్ని అడగటం ద్వారా నేను ఈ రోజు నుంచి కూడా ఈ వీడియో మీకు అప్లోడ్ అయినప్పటి నుంచి కూడా ఉగాది వరకు, ఎందుకంటే మనకి తెలుగు నూతన సంవత్సరం ఉగాది కాబట్టి ఉగాదిలోపు ఈ వస్తువులు మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో స్థాపన చేసుకోవాలి అని చెప్పి ఈ రోజు నుంచి కూడా మొట్టమొదటిగా కాల్ చేసే 21 మందికి, మన వీడియో ఎప్పుడైతే అప్లోడ్ అవుతుందో ఆ అప్లోడ్ అయిన మొట్టమొదటిగా కాల్ చేసే 21 మందికి ఈ మూడు వస్తువులు, సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం, జనధన ఆకర్షణ కిట్, పిల్లిమాయ, ఈ మూడింటిని కలిపి ఒక అద్భుతమైన ప్యాకేజ్లో మన సంస్థ నుంచి 50% డిస్కౌంట్, మీకు ఒరిజినల్ ప్రైస్లో 50% డిస్కౌంట్ అని ఇస్తాం. అది అందరికి ఇచ్చేటట్టు కాదు, అది అందరికి ఇవ్వలేము, కేవలం మొట్టమొదటిగా కాల్ చేసే 21 మందికి మాత్రమే. వీడియో అప్లోడ్ అయిన తర్వాత మొట్టమొదటి కాల్ చేసే 21 మందికి ఆ యొక్క మూడు వస్తువులు కూడా 50% డిస్కౌంట్ చేసి వారి గోత్రనామాల పేరు అంటే రేట్ తగ్గించేస్తున్నాం సంస్థ నుంచి, ఎందుకంటే ఉగాదికి మన నూతన సంవత్సరానికి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరింట్లో కూడా ఈ వస్తువులు ఉండాలి అనే ఒక సంకల్పం మన మందచర ఫౌండేషన్ నుంచి మనం తీసుకున్నాం కాబట్టి ప్రతిరోజు కూడా 21 మందిని అదృష్టవంతులుగా మార్చాలి అని చెప్పి నేను సంకల్పం తీసుకున్నాను. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ అవుతుంది, ఆ వీడియో అప్లోడ్ కాగానే మొట్టమొదటి 21 మంది ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకి ఈ యొక్క ప్రైస్లో, ఆ యొక్క ఒరిజినల్ ప్రైస్లో మీకు 50% డిస్కౌంట్ చేసి ఆ వస్తువులు మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఆ తాంత్రిక వస్తువుల గురించి కలిగే లాభాలు ఏంటివో నేను ఈ వీడియో ఆఖరిలో చెప్తాను, మీరు చూసి తెలుసుకోండి. తప్పకుండా ఆ యొక్క వస్తువులు మీరు ఇంట్లో స్థాపన చేశారంటే స్థాపన రోజు నుంచో కూడా మనం మార్పులనే చూడవచ్చు, అంచెలంచెలుగా మన సమస్యలు తీరి మనం అదృష్టవంతులుగా మారుతాం. అది దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు మీరు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ నెంబర్స్ మీకు స్క్రీన్ మీద ఉన్నాయి, దాన్ని కాల్ చేసి తెలుసుకోవచ్చు. మొన్నటి నుంచి మనం ఎన్నో తెలుసుకుంటున్నాం కదా. అయితే మొట్టమొదటిగా మనం చాలామంది కపుల్స్ నేను చూస్తుంటాను, సంతానం చాలామందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చి వెళ్ళిపోవటం కానివ్వండి, దాంతోపాటు కానివ్వండి ఈ యొక్క సంతానం ఆలస్యం జరగటం, ఇలా ఎన్నో మనకి కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. ఇక సంతానం గురించే మెయిన్ చాలామంది బాధపడుతుంటారు, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది గురుగారు మ్యారేజ్ అయిపోయి ఇంకా సంతానం కలగట్లేదు అంటే, మొట్టమొదటిగా సంతానం గురించి తెలుసుకోవాలి అంటే మాత్రం భార్యాభర్తలు ఇద్దరు జాతకం అనేది విశ్లేషణ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇద్దరిది కంపేర్ అవుతేనే అసలు ఎక్కడుంది నెగిటివ్ పాయింట్, ఎవరి జాతకంలో ఉంది, సార్ జాతకంలో ఉందా, మెయిన్ మేడం జాతకంలో ఉందా అని తెలుస్తుంది. అలాగే సంతానం నా మాట వినట్లేదు అన్న కానీ ఇద్దరిది కంపేర్ చేయాలి, ఎవరి మాట వింటారు, అబ్బాయిది ఇప్పుడు అబ్బాయి జాతకం పరిశీలన చేశాం, మొండిగా ఎక్కువ బిహేవ్ చేస్తున్నాడు, ఫ్యూచర్లో అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు మమ్మల్ని చూస్తారా లేదా అనేది మీరు తెలుసుకోవాలి అంటే మీ జాతకాన్ని విశ్లేషణ ఒకసారి చేయించుకోండి, ఇక్కడని కాదు దగ్గరలో ఎక్కడైనా సరే. ఈరోజు మనం బాగున్నాం, ఈరోజు మాట వింటున్నాడు, ఎంతమంది చూడండి, ఇది టెన్త్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు బ్రిలియంట్ స్టూడెంట్స్ కూడా ఇంటర్ దగ్గరికి వచ్చేసరికి చెడు అలవాట్లోకి వెళ్ళిపోవటం, ఎందుకు
దశ అంతర్దశ ఎంత మంచి ఒక పీరియడ్ అనేది ఒక అది ఒక దశాంతర్దశలో మంచినే ఉంటారు. దాని తర్వాత ఏదైతే వ్యతిరేకత దశాంతర్దశ రావటం వల్ల ఫ్రెండ్స్తో ఎక్కువ కలవటం, ఆ యొక్క దురలవాట్లు నేర్చుకోవటం, దాంతోపాటు కూడా వెహికల్స్ చాలా స్పీడ్గా నడపడం. ఎంతమంది చూడట్లేదండి మనం ఇప్పుడు మన టీవీలలో, ఎంతమంది మనం చూస్తున్నాం యూట్యూబ్లలో కూడా అసలు పిచ్చి పిచ్చిగా సెల్ఫీస్ తీసుకోవటం కానివ్వండి, లేదంటే బైక్స్ స్పీడ్గా రైడ్ చేయటం, లేదంటే ఇది జల ప్రాంతాలకు వెళ్ళి ఎన్ని చూస్తున్నాం మనం. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయి? కాబట్టి ఎన్నో ఉన్నాయి జాతకంలో. కాబట్టి అసలు సంతానం ఎందుకు కలగట్లేదు, దాంతోపాటు సంతానం ఎందుకు మాట వినట్లేదు, సంతానం మీ మాట విని మీతో ఉండే యోగం ఉందా లేదా, ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. మనం ప్రతి వీడియోలో తెలుసుకుంటున్నాం, కొన్ని పాయింట్స్ అనేది నేను జస్ట్ ఎగ్జాంపుల్గానే చెప్తున్నాను, సింపుల్గా షార్ట్లో చెప్తున్నాను. అయితే ఈరోజు చాలామంది ఏంటంటే కపుల్స్ సంతానం కలగట్లేదు అని చెప్పి చాలామంది బాధపడుతుంటారు. అయితే సంతానం అనగానే జాతకంలో ఏంటంటే లగ్నం ఏదైనప్పటికీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనది ఇక్కడ నేను 1, 2, 3, 4, 5 వేసాను కదా, లగ్నం అనేసరికి సంతానం అనేసరికి అందరూ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే లగ్నం నుంచి పంచమ స్థానం, అంటే పంచమ స్థానం అంటేనే పుత్రస్థానం అని అందరికి తెలుసు. ఈ పంచమాధిపతి యొక్క స్థితి బాగాలేదు అంటే సంతానం ఆలస్యం జరుగుతుంది అని చెప్పి చాలామందికి తెలుసు. దానికి సంబంధించిన రెమెడీసే చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. కానీ దానికి మించిన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అవి నేను జస్ట్ ఎగ్జాంపుల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతానం కలగట్లేదు అంటే ఫస్ట్ ఇక్కడ లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, ఎందుకంటే అనారోగ్యంతో ఉంటే మనకి ఇక్కడ సంతాన ప్రాప్తి ఎలా ఉంటుందండి? ఫస్ట్ మన ఆరోగ్యం బాగుండాలి. అయితే సంతానం కలగకపోవటానికి కారణము మొట్టమొదటిగా లగ్నం నుంచే మొదలవుతుంది. ఇక్కడ లగ్నంలో కానివ్వండి, ఇక్కడ లగ్నంలో ఏదైనా చెడు గ్రహం ఉండటం, లేదంటే ఈ లగ్నాధిపతి నీచం ఉండటం, లేదా చెడు గ్రహాలతో యుతుండటం, లేదా చెడు గ్రహ దృష్టి అనేది మీద ఆపాదించబడటం ద్వారా ఆ యొక్క సంతానం కలగకపోవటానికి ముఖ్య కారణం లగ్నం. దీని తర్వాత జాతకంలో బుధుడు ఎలా ఉన్నాడు, మీ లగ్నం ఏదైనా కానీ జాతకం ఏదైనప్పటికీ కూడా జాతకంలో బుధుడు స్థితి ఎలా ఉంది. బుధుడు కన్యారాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడా, అంటే మిథున రాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడా, లేదా కన్యారాశిలో ఉత్సవంలో ఉన్నాడా, అది మనం ఒకసారి చూసుకోవాలి. బుధుడు ఎందుకు కారకుడు కలిగాడు, పిల్లలు కలగడానికి బుధుడికి కారణం ఏంటంటే, బుధుడు ఏంటంటే ఎవరి బాడీలో కానివ్వండి నర్వస్ సిస్టమ్ని కంట్రోల్ చేసేది బుధుడే. చాలామందికి మగ సంతానం కావాలి అనుకున్నప్పుడు రవి స్థితి బాగుంటే మగ సంతానం కలుగుతుంది అనుకుంటారు, కానీ ఇక్కడ బుధుడు స్థితి చెడు శత్రుగ్రహాలతో కానివ్వండి కలిసి ఉండటం ద్వారా ఆ యొక్క నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం ఉండటం ద్వారా మగ సంతానం కలగటానికి కూడా, ఒక్కొక్కసారి సంతానం కలగటానికి కూడా కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి బుధుడు ద్వారా. ఎందుకంటే నా దగ్గరకు వచ్చినప్పుడు మీ పంచమాధిపతి మాకు ఎన్నో దానాలు చేసామండి, పంచమాధిపతి బాగాలేడని దానాలు చేసాం, దానికి సంబంధించిన జపాలు చేసాం, దానికి సంబంధించిన హోమాలు చేసాం, దానికి సంబంధించిన రక్తధారణ కూడా చేసాం, ఆయన ఏం కలగలేదు అన్న వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ ఎలా చేశాను, ఇప్పుడు మీకు వీడియోలో అలాగే చూస్తాను. ఈ బుధుడు బాగినప్పుడు కూడా ఆటోమేటిక్గా సంతానానికి ఆలస్యం జరుగుతుంది. దాంతోపాటు మెయిన్ పాయింట్ ఇంతే, ఈ పంచమాధిపతి బాగాలేనప్పుడు కూడా ఈ పంచమ స్థానంలో శత్రుగ్రహాలు కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సింహరాశి ఇక్కడ రాహు ఉన్నాడు, సంతానం మీ మాట వినదు. ఆ సంతానం అనేది పెరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు మిమ్మల్ని ఫ్యూచర్లో చూస్తారని గ్యారంటీ ఉండదు, ఎప్పుడు మీ జాతకంలో పంచమ స్థానం పాపకారకం అయినప్పుడు. ఆ పంచమ స్థానాధిపతి కూడా ఒకవేళ పంచమాధిపతి సప్తమంలో తులారాశిలో నీచంలో ఉన్నాడు, మగ సంతానం కలగదు, సంతానం ఆలస్యంగా కలుగుతుంది, విద్యలో ఏదో ఒక సమస్య వస్తుంది. కాబట్టి భార్యాభర్తలలో ఇద్దరి జాతకం చూడాలి. మొట్టమొదటి ఏంటంటే భార్య భర్త, భార్య జాతకంలో గురు బలం అనేది చాలా బాగుండాలి. ఎందుకంటే సంతానాన్ని గర్భధారణ చేయాలి అంటే గురు బలం బాగుంది అంటే తప్పకుండా సంతానం అతిశీఘ్రంగా జరుగుతుంది. పంచమ గురు బలం ఉన్న వాళ్ళు ఎంతోమంది మీరు చూడండి సంతానం అతి తొందరగా వివాహాన్ని తొందరగానే అందుతుంది. ఆలస్యమయ్యే వాళ్ళకి నేను చెప్పిన పాయింట్స్ ఉండవా, నేను ఛాలెంజ్ చేసి చెప్తాను చూడండి. పంచమాధిపతి బాగున్నప్పుడు కూడా కలగలేని వాళ్ళు కూడా నేను చెప్పిన పాయింట్స్ మీరు నోట్ చేసి చూడండి, తప్పకుండా సమస్యలన్నీ మీరు అక్కడ చూడవచ్చు నేను చెప్పే పాయింట్స్. కాబట్టి ఈ పంచమాధిపతి నెగిటివ్ ఉన్నప్పుడు కూడా ఆలస్యం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో బాగున్నా ఇక్కడ బుధుడు దాంతోపాటు లగ్నాధిపతి బాగుండడు, వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. దాంతోపాటు ఈ లగ్నాధిపతి వేయంలో పడ్డాడు, అది చాలామందికి ఏంటంటే అమ్మలకు ప్రెగ్నెన్సీ వచ్చి వెళ్ళిపోతుంటుంది. పంచమాధిపతి బాగానే ఉంటాడు, కానీ ఇక్కడ లగ్నాధిపతి వేయంలో కానివ్వండి అష్టమంలో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ధారణ, అంటే ప్రెగ్నెన్సీ వచ్చి ఒక 3-4 మంత్స్కి మిస్క్యారేజ్ అయిపోతుంది. కాబట్టి అది జరగకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, మొట్టమొదటిగా మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా మీ దగ్గరలో ఎవరైనా ఉన్నారు
నిపుణులు అంటే వాళ్ళని కలవండి. అలాగే చాలామందికి ఏంటంటే పేర్లు 7 డిజిట్స్లో 26 నెంబర్ కానివ్వండి, 7 డిజిట్స్లో 26 కానివ్వండి, లేదా 7 డిజిట్స్లో 22 నెంబర్ కానివ్వండి, ఇక్కడ ఇలాంటి నెంబర్స్ కొన్ని వచ్చినప్పుడు ఇక్కడ ఈ యొక్క గర్భధారణకు కూడా సంతానం కలగడానికి కూడా ఇబ్బంది అనేది కలుగుతుంది. కాబట్టి జాతకాన్ని చూసుకొని దాంతోపాటు కూడా న్యూమరాలజికల్గా కరెక్షన్ చేసుకొని రత్నం ఇలా ధారణ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, మేషలగ్నం అయినప్పుడు పంచమాధిపతి కెంపు, అంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, సింహరాశికి అధిపతి రవి. మరి రవి అన్నప్పుడు కెంపు వస్తుంది. కెంపు అన్నింటిలో బెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? బర్మ. ఇప్పుడు బర్మాని ఏంటంటే మొత్తం మయంబర్ని మార్చిన తర్వాత వార్ జోన్, అక్కడ కొంచెం గొడవ జరగడం ద్వారా మైనింగ్ అనేది కొంచెం తక్కువ చేశారు. సో అక్కడి నుంచి మనకు రాకపోవడం వల్ల ఆస్ట్రేలియన్ రూబీస్ వస్తున్నాయి, దాని తర్వాత జైపూర్ పోటాస్ వస్తున్నాయి, ఇలా ఎన్నో ఉన్నాయి. సో మీ జాతక రీత్యా మీ రవి స్థితి ఉన్న స్థితి ప్రకారంగా ఆ జెమ్ అనేది ఎలాంటి ధారణ చేయాలి? డార్క్ కలరా, లైట్ కలర్ ఉండాలా? లేడీస్ ఎప్పుడు ధారణ చేసినప్పుడు లైట్ కలర్ షేడ్ అనేది ధారణ చేసుకోవాలి. దాంతోపాటు దాంట్లో స్పాట్స్ ఉండొచ్చా లేదా, ఎయిర్ బబుల్స్ ఉండొచ్చా లేదా, ఇవన్నీ కూడా ఒక జెమ్ థెరపీ తెలిసిన సబ్జెక్ట్ వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు, కలర్ థెరపీ, జెమ్ థెరపీ. కాబట్టి ఈ పంచమాధిపతి యొక్క ధారణ చేసేటప్పుడు కూడా అసలు ఎలాంటి రక్తధారణ చేయాలో పూర్తిగా, ఎందుకంటే అది మీరు జీవితకాలం చేసుకునేది, ఏదో టెంపరీ కాదు కాబట్టి ఆ సమస్య మన జీవితకాలం ఉండకుండా ఉండాలి అంటే కరెక్ట్ సజెషన్ అనేది మీరు తీసుకొని మీ లైఫ్లో సంతానంతో సుఖంగా ఉండాలని ప్రతి ఒక్కరిని ఈ చిన్న ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, మొన్న నుంచి కూడా నేను పిల్లిమాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అధికార ప్రాప్తి కావచ్చు, అకాల ధనప్రాప్తి కావచ్చు, శత్రు నివారణ కావచ్చు, మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్షా కవచంలాగా పనిచేసేది పిల్లిమాయ. చాలా అరుదుగా లభిస్తుంది. ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది. ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది, ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు. కాబట్టి సామాన్యుడికి, అతి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లిమాయను ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చాను. కాబట్టి అధికార ప్రాప్తి, ధనప్రాప్తి, శత్రు నివారణ, మనకు బిజినెస్ సాగాలనుకున్నా, ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా, మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు, ప్రతి కార్యంలో విజయం మీ సొంతం అవుతుంది, లైఫ్ లాంగ్ మీకు కుటుంబ రక్షా కవచంలాగా ఈ పిల్లిమాయ పనిచేస్తుంది. కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది. దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి, కొంచెం కాస్ట్లీ ఉంటుంది, మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు, కొంచెం కాస్ట్లీ ఉంటుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. గత కొన్ని రోజులు కూడా మనం జనధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము. పిల్లిమాయ అనేది సపరేట్ అండి, జనధన ఆకర్షణ అనేది సపరేట్, ఈ రెండు విడివిడిగా ఉంటాయి. అయితే ఈ జనధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి, అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ, ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడచ్చు అండి. శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడచ్చు. దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అనేది తగ్గించే ఒక హతాజోడి, అలాగే అందరినీ వశం చేస్తుంది హతాజోడి, దాంతోపాటు సిఆర్ సింగి, దాంతోపాటు అభిమంత్రించిన 2 గవ్వలు వస్తాయి. ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు, లక్ష్మీ స్వరూపమైన 2 గవ్వలు, గోమచక్రాలు, అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర గింజలు 2, నల్ల పసుపు తాంత్రిక పీడల్ని పోగొట్టేది, దాంతోపాటు 2 ఇలాచీలు, శుక్రస్వరూపం, కర్పూరము, లవంగము, ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనార్దన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయడం జరుగుతుంది. దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది ఇది, ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది. దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద 11 రోజులు, అంటే మనము 7 రోజులు పూజలో పెడతాము, 8 రోజులు తీస్తాము, మీకు పంపిస్తే ఒక మీకు అందడానికి 2-3 డేస్, టోటల్ 11 వర్కింగ్ డేస్ పడుతుంది. ఈ జనధన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు, జనాకర్షణ కలుగుతుంది, ధన వృద్ధి జరుగుతుంది, అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి, నర తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి. ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ, ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది. ఇందులో హతాజోడి, సిఆర్ సింగ్ అనే చాలా అద్భుతమైన ఇది, ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి జన ధన ఆకర్షణ కోసం ఈ కిట్ ఎవరన్నా స్థాపన చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా మనకు లిమిటెడ్ స్టాక్ ఉంది. ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయటం జరుగుతుంది. ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది. ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు,
లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. పిల్లిమాయ మాత్రము మీరు లోకల్లోనే పెట్టాలి, పూజా మందిరంలో పెట్టకూడదు. కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా, జనధన ఆకర్షణ కావచ్చు, పిల్లిమాయ కావచ్చు, లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము, లేదా గురువు గింజలమాల ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ 10 to 5 మాత్రమే కాల్ చేయండి. దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు. మార్నింగ్ 10 to 5 మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్నా. ప్రతి ఒక్కరికి చిన్న మనవి, మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలీషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో, ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద, నామనక్షత్రం మీద, మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి 7 రోజులు కానీ 11 రోజులు కానీ పూజలో పెడతాం. కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే 7 వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది. లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి 11 డేస్ పడుతుంది. లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి 7 వర్కింగ్ డేస్లో అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలు మనం పంపించి ఆ యంత్రాలు, ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది. ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభిమంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు. కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు. డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అటు కావచ్చు, ఒకరోజు ఇటు కావచ్చు, కానీ తప్పకుండా 100% మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేష్ అమిత్రాజ్ది. కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి, పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు ప్రవీణ్, నేను జిల్లెగూడలో ఉంటాను. నాకు ఒక మెడికల్ షాప్ బిజినెస్ ఉన్నది. అందులో ఎప్పుడు చూసినా ఇబ్బందులు వచ్చేవి, చాలా ఇబ్బందిగా ఉండేది. మా ఫ్రెండ్ ద్వారా గురువు గారిని కలిసాను. గురువు గారిని కలవడం వల్ల నాకు నా ఇబ్బందులు మొత్తం చెప్పుకోవడంతో గురువుగారు నా జాతకాలు చూసి పిల్లిమా ఇచ్చారు. అది తీసుకువెళ్ళి షాప్లో పెట్టుకోవడం వల్ల చాలా వ్యాపారంలో చాలా లాభాలు నాకు చాలా కలిసి వచ్చాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఏ ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు బాలాజీ, నేను కాచిగూడ నుంచి వచ్చాను. నేను ఈ గురుగారి దగ్గర రావడం, ఎన్నో నాకు సమస్యలు ఉండే, ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరిస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు. ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను. చాలా అద్భుతంగా ఉంది. బిజినెస్ మ్యాన్ని నేను, నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది. గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది. ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు. అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురువు గింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు. నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో, ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో, ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను. నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను. హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా, ఫినాన్షియల్గా చాలా బాగున్నాను. నాకు ఈ జరిగిన ఈ అనుభవం నేను ఆ ఫ్రెండ్స్లో షేర్ చేశాను. వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు. అందరూ నేను తీసుకొచ్చిన గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నమస్తే, నా పేరు కొడమాల మహేందర్ కుమార్, నేను ఉప్పల్లో ఉంటాను. గురుగారి దగ్గరకు వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు. ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్లో ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను. గురుగారికి చెప్పాను, ఆయన పిల్లి మాయ తీసుకోమని చెప్పారు. ఇప్పుడు నేను పిల్లి మాయని తీసుకోబోతున్నాను. ప్రతి ఒక్కరూ మనం అందరము మంచి గురువుని సంప్రదించాలి. ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు. ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి, చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది. నమస్కారం అండి, నా పేరు మణికంఠ, నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంటాను. నాది బీటెక్ అయిపోయి 2 సంవత్సరాలు అయింది. నేను హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను. ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా, అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు. చాలా వరకు కాల్స్ వచ్చినాయి, చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను, ఎన్నో అయిపోయినాయి. ఒక కంపెనీలో చేశాను, మిస్ అయ్యింది, చాలా వరకు పోయినాయి.
ఇలాగా ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు, ఇలాగ గురువు గారు ఒక గురువు గారు ఉన్నారు చెప్పని చేస్తే బాగుంటుంది, ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు. కానీ నేను ఇలాంటి ఏమి నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు. సో ఒకసారి వెళ్ళి కలుద్దాం, ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకుని చిన్న గురువు గారి దగ్గరికి వచ్చాను. చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు, ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు. ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను, కంపెనీలో గ్రోత్ బాగుంది, నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి. మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఆల్రెడీ వచ్చాను, ఇంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను. ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు. ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈరోజు. ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు, ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు. ఇలాగ గురువు గారి దగ్గర తీసుకోవడం, ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది. భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయమయ్యారు కాబట్టి భవిష్క్రియ ఛానల్కి గురువు గారికి హృదయపూర్వక నమస్కారం. ఇంకా నాలాగా ఎంతో బాగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కలవండి, మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్యగ్రహ ఛానల్ కూడా దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు మేము సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ గుర్తుంటుంది ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతి శీఘ్రంగా మీరు చేస్తే సరే. నమస్కారం.